నలుగురు కూర్చొని ఇంతకు ముందు అరే దాని అదేంటి ఇదేంటి వింతల గురించి మాట్లాడుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం గురించి, పరిపాలన గురించి మాట్లాడు. అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్కి, అందరు పోతున్నారంట సచివాలయానికి, అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని, అందరు కలుస్తున్నారంట మంత్రి గారిని, ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు, ఆలకిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా, అన్నం ఉడికిందో లేదు, ఈ 60 రోజులు పరిపాలన చాలు, మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండడానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేము అంతే. నమస్కారం, థ్యాంక్ యూ. సోషల్ మీడియా మాధ్యమాలలో ఆల్రెడీ మొదలు పెట్టినారు టిఆర్ఎస్ సోషల్ మీడియా మాధ్యమాలు, 50 రోజులు అయిపోయింది ఇంకా నోటిఫికేషన్లు పడలే, మీరు ఆల్రెడీ 100 రోజులే చెప్పారని. మరొక్కసారి చెప్తున్నాం ప్రజలందరికీ, విద్యార్థులు, నిరుద్యోగులకి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి టిఆర్ఎస్ సోషల్ మీడియా తెలంగాణలో ఉండే యువకులను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుంది. మేం చెప్పింది 100 రోజుల్లో 6 పథకాలకి కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు జూన్ 2వ తారీఖు వేస్తాం, సెప్టెంబర్ 17 వరకు మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అది, ఎలక్షన్ లో మేము చెప్పిన మాట అది. అన్ని ఉద్యోగాలు ఈ ఏకకాలంలో 2 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి టిఆర్ఎస్ సోషల్ మీడియా చెప్పేది కానీ, టిఆర్ఎస్ నాయకులు కానీ, దయచేసి ఇందాక గణేశన్ చెప్పినట్లు వాళ్ళకి సచివాలయంలో పోయి మంత్రులను కలుస్తుంటే, ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రజలు కలుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు సొంత ఇంటిలాగా భావించారు సచివాలయాన్ని. దాంతోపాటు మా పొన్నమన్న విషయంలో ఒక బీసీ నాయకుడు, ఒక గట్టి నాయకుడు, ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నాయకుడిని తొక్కివేయాలనే ధోరణిలో ఈరోజు చూస్తున్నారు. కరీంనగర్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత మంత్రి, ఒక బీసీ బిడ్డ, గౌడు బిడ్డని, అరే ఆయన బేసికల్ గా ఎక్కడున్నా అందరినీ రా పో అని అందరితో కలిసిపోయే వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. అటువంటి వ్యక్తి మీద తప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు విధంగా రాపించి చేస్తున్నారు. దీన్ని ఎవరు ప్రజలు హర్షించరు, మరి చెప్తున్నాం. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, బరాబర్ జూన్ 2వ తారీఖు మీరు అందరూ ఇన్స్టిట్యూట్లో పోయి చదువుకోండి. జూన్ 2 నుంచి నోటిఫికేషన్లు తయారు రాబోతున్నాయి. జూన్ 2 నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. ఎంపీ ఎలక్షన్స్ ముందు తప్పుబో పట్టించే ధోరణిలో టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 100 రోజుల్లో పథకాలను రిలీజ్ చేస్తాను మాట ఇచ్చినాం, ఆల్రెడీ 2 పథకాలను ఇచ్చినాం. ఆర్టీసీ 11 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చిన విధంగా, చెప్పిన మాట ప్రకారం నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా, ప్రజలకు అండగా ఉంటుంది. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే సోషల్ మీడియాను ఎక్కడక్కడ ఖండించాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలే వీరు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ఖండించవలసిందిగా విద్యార్థులు, నిరుద్యోగులని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.